నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద నవ నిర్మాణ దీక్ష. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు. జిల్లా అభివృద్ధి వేదిక మీడియా సమావేశం. ప్రభుత్వంపై, అధికార పార్టీ నేతలపై ధ్వజం. పదిహేను రోజుల శిక్షణ నిమిత్తం కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సింగపూర్ పర్యటన. ఇన్ఛార్జి కమిషనర్గా బ్రహ్మయ్య. రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. అసలు రాష్ట్ర విభజనలోనే ఆంధ్రులకు అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద నవనిర్మాణ దీక్ష నిర్వహించారు. 8వ తేదీ వరకు ఈ దీక్ష కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ వాడ్రేవి వినయ్ చంద్ చెప్పారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు, పార్లమెంటులో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళితే పట్టించుకోలేదని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయిస్తున్న ప్రతిజ్ఞను ప్రకాశం భవనం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, ఉద్యోగులు అనుసరించారు. శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, జడ్పీ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, JC2 మార్కండేయులు, CPO వెంకయ్య, DRDA PD మురళి, RDO కమ్మ శ్రీనివాసరావు, డ్వామా PD పోలప్ప, APRSC అధ్యక్షుడు KL నరసింహారావు, NGO అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జరిగిన నష్టాన్ని అవకాశంగా మలుచుకుందాం. మన రాష్ట్ర అగ్రగామి రాష్ట్రము 2018 రెండవ తారీఖు నుండి భద్రత లేనటువంటి విభజన చేస్తున్న వర్గాలు కలిసి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే మీరందరూ కూడా చాలా మళ్ళీ అలాంటి మిమ్మల్ని అందరినీ తట్టి లేవాలండి అందరితో. ఆ రోజు NDAలో భాగస్వాములుగా చేయాం. ఒక్కొక్కసారి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఈ రోజు తెచ్చి 8వ తారీఖున అన్యాయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసి 3000 డబ్బులు కూడా ఇవ్వకుండా పూర్తిగా నిధులిచ్చి పైన్నే వాడుకునే పరిస్థితికి వచ్చేసారు. ఓటు పెట్టి ఆ నీళ్లు తీసుకొస్తే కృష్ణా డెల్టా బతుకుతున్నాం. మీరేమీ చేయలేదు. మేము 2 నదులు అనుసంధానం చేశాం. చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, తక్కువ సమయంలో గోదావరి కృష్ణ 2 నదులు అనుసంధానం చేసిన ఘనత ఈ ఏదైతే వంశధార నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న ఈ 5 నదుల్ని అనుసంధానం చేసి ఈరోజు ఏదైతే ఇక్కడ 2 నదులే కాకుండా ఈ 5 నదులు కలిపి ఒక మహా మనకు జరిగిన అన్యాయం, మనకి ఏదైతే ఇబ్బందులు పడ్డామో అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవాలి, ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరగాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ఏదైతే ఎక్కడైతే ఉద్యమాలు చేశామో ఆ ఉద్యమం చేసిన ప్లేస్లోనే ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం. మనకి రాజస్థానం విజయవాడ అమరావతి వస్తే ఉండటానికి బిల్డింగ్లు లేవు. బస్సులోనే ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయటం, బస్సులోనే నిద్రపోవటం, బస్సులోనే కార్యక్రమాలు చేపట్టడం అంటే ఎంత హేతుబద్ధత. ఏ విధంగా ఇబ్బంది పడి అనేక ఇబ్బందులతో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు పరిపాలించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల హక్కు సాధించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇదే కాకుండా ఏదైతే మన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం కష్టపడి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మన ధర్మ పోరాటాలు చేస్తూ మనం తప్పకుండా మనకు రావాల్సిన
ఇబ్బందిస్తున్న అంశాలకి తీసుకొస్తానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా వారి యొక్క సహాయ సహకారాలు లేకపోయినా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రసంగంలో కూడా మనకు చెప్పడం జరిగింది. అదేకాదు మనకి ఎనకబడిన జిల్లాలకి మనకి కావాల్సిన నిధులు లేదు. మీరు కూడా ఆలోచించాలి, కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా కూడా కష్టపడి రాష్ట్రం కోసం అగర్నశలు కృషి చేసి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకురావటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా అవకాశం ఇచ్చి తప్పకుండా కూడా సహాయ సహకారాలు ఇవ్వాలి. సహాయ సహకారాలు ఇస్తే రాబోయే మరలా ఎలక్షన్స్లో కూడా ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, అధికారంలో రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ జరగాలి. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. ప్రజల సహకారం లేకపోతే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు మంత్రులు కానీ ఏ కార్యక్రమాలు కూడా చేయటం జరగదు. అందువల్ల మీరందరూ కూడా పనిచేసే వ్యక్తికి ఆదరించాలని కూడా మీ అందరూ కూడా నేను ఈ సభాముఖంగా అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేటప్పటికి మనకి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు రామాయపట్నం కానివ్వండి, లేకపోతే దొనకొండ కానివ్వండి, లేకపోతే అక్కడికి వచ్చేటప్పుడు వెలుగొండ, కొద్ది పని చేస్తే మనకి ఫలితం వస్తుంది. అది వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు అనేక లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, ఇంకా పెండింగ్లో చెక్ డ్యామ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మనం కనుక సరి చేసుకోగలిగితే తక్షణం మనకి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ జరిగిన దాన్ని మనం ఆలోచన చేసి కొద్దిగా టైం వేస్ట్ చేసుకోకుండా వీలైనంత వరకు పురోగతిని తీసుకెళ్లేదానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా మరొకసారి ఉద్యోగ వర్గానికి, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మీరు మంచి చేయగలరు చెడు చేయగలరు, గవర్నమెంట్ని మార్చే శక్తి మీకు ఉంది. కానీ ఇప్పుడు అట్లాంటి చిన్న చిన్నవి మీరు మనసులో పెట్టుకోవద్దు. అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొన్న మీరు చేసినటువంటి కృషి కూడా అద్భుతంగా చేశారు. ఒకరితోటి సంబంధం లేక మా రాజకీయ నాయకులతోటి ఒకరితో సంబంధం లేకుండా మీరు పనిచేశారు. మేము కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ చేసిన మీరందరూ కూడా పనిచేసినందువల్ల ఒక రాజకీయ పార్టీతోటి అనే ముద్ర లేకుండానే ఆ రోజున మీరందరూ ముందుకు వచ్చారు. కాబట్టి ఇది సత్ఫలితం వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇదే పొందాలో అది ఇదే పొందాలంటే మీ మనసులో చిన్న చిన్న విభేదాలు ఏమైనా గాయమై ఉంటే వాటిని పక్కన పెట్టి సమిష్టిగా కృషి చేద్దామని చెప్పని మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ, ఇంకా జిల్లాకు సంబంధించిన విషయాల్లో ఎప్పటికప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఈ మేము బయట మాట్లాడాల్సినటువంటి విషయం మంత్రి గారు, మేము దాని మీద కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి వాటిని కూడా తొందరలో పరిష్కారం చేసేదానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా. అయితే గడిచిన 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా జూన్ 2వ తారీఖును మనం నవనిర్మాణ దీక్షగా జరుపుకుంటున్నాం. ఆ రోజున స్వయంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరి చేత కూడా ఒక ప్రతిజ్ఞతోటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక వారం రోజుల పాటు గ్రామస్థాయి నుంచి కూడా అందరూ కూడా ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనం చూస్తే రాబోయే 6 రోజులు కూడా ఈరోజు ప్రతిజ్ఞ మహాసంఘ ఈరోజు ప్రతిజ్ఞతోటి మొదలైన నవనిర్మాణ దీక్ష 3, 4, 5, 6, 7 తారీఖుల్లో వివిధ అంశాలతోటి గ్రామస్థాయి మన జిల్లాలో ఉన్నటువంటి 1000 పైచులకు గ్రామాల్లో, అదేవిధంగా దాదాపు 300 దరిదాపుగా పైన ఉన్నటువంటి వార్డులు మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టడం జరుగుతుంది. అయితే కార్యక్రమానికి ఒక దిశానిర్దేశం ముఖ్యమంత్రి గారు కల్పించారు. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు నవనిర్మాణ దీక్షలో భాగంగా రాష్ట్ర విభజన అయిన నేపథ్యంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన పరిస్థితిలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడి ఆర్థికంగా కూడా మనం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందో ప్రజలకు తెలియజేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా చేపట్టడం జరుగుతోంది. మనం ఉత్సాహంగా ఈ ఉత్సవాన్ని చేసుకోవాలా లేక కసితో మనం పనిచేయాలా అనేటువంటి దానిలో, కసితోనే మనం పనిచేసి రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రాన్ని కసితో పనిచేసి ముందుకు నడిపించాలా, ఆ రోజు రాష్ట్రం 16,000 కోట్లు లోటు బడ్జెట్తో
రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, చీకటి గదిలో రాష్ట్రాన్ని విడదీయటం కాంగ్రెస్ చేసినటువంటి పెద్ద తప్పు. దానికి అధికారం లేకుండా మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కసితో ఓడగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పరిస్థితులు గమనిస్తున్నాం, విభజన హామీలన్నింటినీ కూడా అమలుపరచాలనుకున్నాం. ఉపాధ్యాయుడిగా కళాకారుడిగా సుకుమార్ ఉన్నతంగా మెలిగేవాడని పలువురు కొనియాడారు. సుకుమారు జీవితం కళాకారులకు ఆదర్శం కావాలని కోరారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ప్రముఖ తబలా కళాకారుడు నక్కా సుకుమార్కు ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సుకుమార్ కాంత మార్గరేట్ దంపతులను ఘనంగా సత్కరించారు. సంగీత కళాకారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెండ్యాల సాయి మాస్టర్, మైక్ అండ్ లైటింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి కొండయ్య, ప్రముఖ గాయకులు కంచెల రతన్, గుంజి అచ్యుత్, సీనియర్ సంగీత కళాకారులు ఎస్కే బాబు, పాండు, కె శ్రీనివాస్, గాయనీ గాయకులు నాగమణి, అనంతలక్ష్మి, రఘురాం, అయనంపూడి నరసింహం, నిరంజన్ మరియు మెడసల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ఏర్పాటు చేసిన సంగీత విభావరి అలరించింది. ఈ సమయంలో నా తండ్రి, నీ దాసుడు, మా ప్రియులు సుకుమార్ గారు ఆయన పదవీ విరమణ చేసి ఉన్నారు. నాయన నీ యొక్క కృప వలనే నా తండ్రి నాయన ఇదా బిడ్డ పదవీ విరమణ చేసి ఉన్నారు. తన యొక్క వృత్తి అయిపోయింది, కానీ ప్రవృత్తి ప్రభు ఆ ప్రవృత్తిలో తన జీవిత కాలము చివరి ఊపిరి వరకు కొనసాగి మీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయండి. ఆయన యొక్క సాటి అని సహాయం, ఆయన భార్యను, ఆయన బిడ్డలను, మనవ సంతానాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ కళాకారులందరినీ వారి కుటుంబాన్ని ఒక 20 లలిత గేయాలను ప్రాక్టీస్ చేసి 20 లలిత గీతాలను వారు సొంతంగా బాణి ఏర్పాటు చేసుకొని ఒక కార్యక్రమాన్ని గనక సుకుమార్ ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి నేను వచ్చి 10,000 రూపాయలు ఇస్తానండి. ఇది నేను మా సీనుతో చాలా కాలం బట్టి అంటా ఉన్నాను, అత్యుత్తుతో కూడా చాలా కాలం బట్టి అంటున్నాను. ఎందువలన ముందుకు రావడం లేదు కళాకారులు నాకు తెలియదు. వారి దగ్గర విద్వత్తు లేదు అని నేను అనుకోను. ఆయన సొంతంగా బాణీ ఏర్పాటు చేసుకున్నాడు కదా, మనకి ఇంత కీర్తి తెచ్చాడు కదా, మనం కూడా మనం సొంతంగా బాణీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేము? పాటలకు రాగాలు అందరికీ తెలిసినయే, కళ్యాణం, మోహనం, బిడహరు, ఏదో ఈ రాగాలనే మీకు తెలిసినయే కదా. ఆ రాగాలను పెట్టుకొని మీరు సొంతంగా ఈ లలిత గేయాలు పెద్దలు రాసినవి చాలా ఉంటాయి, మీరు ఒక కార్యక్రమం పెట్టండి. ఏ సినిమాలో లేనటువంటి గేయాన్ని వేదిక మీద మీరు పాడించండి. మీరు సొంతంగా మీ రాగాలు పెట్టుకొని మీ చూన్ మీరు ఏర్పాటు చేసుకొని మీరు పాటించండి. నా దగ్గర నుంచి 10,000 మీరు తీసుకోండి. 33 సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానం చేశాడు. ఈ 33 సంవత్సరాల యొక్క సుదీర్ఘ చరిత్రలో ఆయన ఎనలేని కృషి చేసినటువంటి ఉపాధ్యాయుడు. ఈ 33 సంవత్సరాలు లో కాను 4 ప్రాంతాలు మాత్రమే తీసుకొని ఉన్నాడు. ఎక్కువ కాలం కొత్త పట్టణం మండలంలోని దరిదాపుగా 30 సంవత్సరాలు చేసినటువంటి ఘనత మరి సుకుమార్ గారిది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి. ఇది ఉద్యోగ విరమణ మహోత్సవ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య వారిని అభినందించాలి. ఒక్కొక్కరికి ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఇంత సుకుమారంగా కూడా తబలాన్ని వాయించచ్చు, అంటే కీబోర్డు లాగా. కాబట్టి మనం కూడా తబలా నేర్చుకున్నాం అనేటువంటి ఉత్సాహాన్ని సుకుమార్ గారు కల్పించినటువంటి సందర్భాలు చాలా చూశాను నేను కూడా. ఎందుకంటే చాలా చక్కగా ఆయన కుర్చీలో కూర్చొని గుడ్డ కూడా నలగకుండా ఆ తబలాకేమన్నా దెబ్బ తగ్గుతుందని అప్పుడప్పుడు పౌడర్ చదువుతుంటారు, దాని మీద పౌడర్ చదువుతుంటారు. అంత సుకుమారంగా చేసేవాడు సుకుమార్ గారికి ఈరోజు ఈ సభ జరగటం. మన మెడిసల్ మల్లికార్జున్ గారు కూడా కళాకారులకి ఏం చేయాలి, ఇక ఆయన బాధ్యత పెరిగింది కాబట్టి ఆ బాధ్యతలు ఏం చేయాలని వారు చక్కగా చెప్పారు. తర్వాత మరొక తబలా కళాకారు సంగీత కళాకారుల సమాఖ్య అధ్యక్షులు కాబట్టి మా సంగీత కళాకారుల తరఫున ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు
శ్రీ బి హనుమారెడ్డి గారు వేదికకి రావాల్సిందిగా సాదరంగా జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్త్రీ పురుషుల సాఫ్ట్బాల్ జట్ల ఎంపిక ఈ నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు ఒంగోలులోని ఏబిఎం డిగ్రీ కాలేజీ ఆవరణలో జరుగుతుందని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొడ్డు సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాల కోసం 9994935336 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లాలో ఏ అభివృద్ధి పనులు చేయకుండా అద్భుత పాలన అందిస్తున్నామని చెప్పుకునే అధికార పార్టీ నాయకులు రాబోయే ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరు రంగారావు విమర్శించారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు ఏమైందో తెలియదన్నారు. దొనకొండ కారిడార్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని చెప్పారు. జిల్లా డైరీ వ్యవహారం కొలిక్కి రాలేదని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. రైతు సంఘం నాయకులు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన రైతు సంఘం నాయకులు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ద్వారా కేంద్ర మంత్రిని కలిశామని, పొగాకు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్మూరి కనకారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జరిగినటువంటి కాలక్షేపము 4 సంవత్సరాల కాలక్షేపాన్ని ఇప్పటికైనా గుర్తించి తక్షణం ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆ లేఖ దాపించితే, నేను నిన్న మొన్న అంతకు ముందు రోజు కృష్ణపట్నం గురించి విన్నాను, 100,000 ఉద్యోగాలంట కృష్ణపట్నం ప్రైవేటు యాజమాన్యం కింద 100,000 ఉద్యోగాలట. మరి ఆ అవకాశాలని ప్రకాశం జిల్లా ప్రజలు అనుభవించడానికి అర్హత లేదా? ఒంగోలు డైరీలో పాలు పోసేటటువంటి వాళ్ళలో 2/3 వంతులు మహిళా రైతులు. మహిళా రైతుల యొక్క ఉపాధిని కూడా ఈ ప్రకారంగా గండి కొట్టేటువంటి విధానం అనేది ఏ ప్రకారంగా అద్భుతమైనటువంటి పరిపాలన, ప్రపంచ ఖ్యాతి గాంచినటువంటి పరిపాలన అవుతుందో నాకైతే అర్థం కాదు. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అనేటటువంటి వాళ్ళు రాబోయే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వచ్చి మాకు ఓట్లు ఏమని అడుగుతారో నాకు అయితే అర్థం కానటువంటి విషయం. వారు ఏమాత్రమైనా సరే ప్రజాహితం కోరేవాళ్ళైతే ఇప్పుడు మేము అడిగేటటువంటి అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు తక్షణమే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తగువైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కేంద్ర ప్రభుత్వంతో చేయాలి. అలాగే డైరీ విషయాన్ని, డైరీని ఆదుకోవాలి, తక్షణం ఆదుకోవాలి. ఒక వ్యక్తి ముందుకొచ్చినటువంటి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం అనేటువంటి సరైన విధానం కాదని పేర్కొంటూ, ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు స్వచ్ఛందంగా ఎవరైతే తమ లైసెన్స్ని పొగాకు బోర్డుకు సరెండర్ చేసి బేరన్ను కూర్చివేసిన రైతులకి 10 లక్షల రూపాయలు డిమాండ్ ఇవ్వాలనే ప్రతిపాదన జిల్లాలోని ఎక్కువ మంది రైతుల్లో ఉన్న మీదట ఆ అంశాన్ని మేము ఢిల్లీకి తీసుకెళ్ళాం. మంత్రి గారు ఎంత సానుకూలంగా మరియు ఎంత
ఉత్సాహపరిచారంటే మా నాయకుల్ని, పొగాకు రైతులకి పడుతున్న శ్రమకి మనం ఎంత సేవ చేసినా నష్టం లేదు. ఆ పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనది. నేను టొబాకో బోర్డు చైర్మన్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడాను. అలానే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారితో కూడా ఈ విషయం నేను చర్చించడం జరిగింది. ఈ విషయం ఒక్కసారి నేను ఫైనాన్స్ మినిస్టర్కి ఒక లెటర్ ద్వారా తెలియజేసి దీన్ని త్వరలోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తాను అని చెప్పి మా బృందానికి ఎంపీ గారికి హామీ ఇవ్వటం జరిగింది. అక్కడ ఉన్న అధికారులను కూడా అడిగారు, మీరు లెటర్ సాయంత్రం లోపల మీరు తయారు చేస్తారా, నేను వెంటనే సంతకం పెట్టి వెళ్తానని. ఆ ఉత్సాహాన్ని చూసి మేము నాయకులందరం మేము అడిగాము, సార్ మీరు మా జిల్లాకి రండి, పొగాకు రైతులు అందరి సమక్షంలో మీరు మాకు ఇచ్చిన మీరు మాకు చేసిన సహాయానికి మేము ప్రతిఫలం తీర్చుకుంటాం అని చెప్పి అంటడం జరిగింది. ఎంతో సంతోషంతో రావటం జరిగింది. ఈ పొగాకు రైతులకు నష్టపరిహారం అనేది కూడా త్వరలో జరుగుతుంది. రామాయపట్నం పోర్టు సాధనని అనేక ఉద్యమాలు ఇక్కడ చేయటం జరిగింది. జిల్లా అభివృద్ధి వేదిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, పౌర సంఘాలు అందరం కలిసి ఎన్నో ఉద్యమాలు చేశాం. మేము ప్రత్యక్షంగా మేము చూసాం మంత్రి గారి నోటి నుంచి వచ్చిన మాట, మీరు మాకు ఇక్కడ రావటం మీరు ఎందుకు, నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. మాజీ మున్సిపల్ చైర్మన్ సీతయ్య నాయుడు ఇంట్లో స్వయంభూగా వెలిసిన శ్వేతార్క గణపతికి ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ప్రత్యేక పూజలు చేశారు. సీతయ్య నాయుడు స్వగృహంలో తెల్లజిల్లేడు వృక్షం ఉందని, దానిని తొలగిస్తున్న సందర్భంగా చెట్టు మొదలలో శ్వేతార్క గణపతి లభించిందని, గత 7 సంవత్సరాలుగా స్వామివారికి విశేషమైన పూజలు చేస్తున్నట్లుగా తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్వేతార్క గణపతి పూజలు అందుకుంటున్నారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో సీతయ్య నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళ ఇంట్లో సీతానాయుడు గారింట్లో ఒక పెద్ద తెల్లజిల్లెల చెట్టు ఉండేది. ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల ముందు ఆ చెట్టు పెద్దదైందని చెప్పి చెట్టు తీస్తే చెట్టు మాను కింద ఆ మానంతా కూడా శ్వేతార్క గణపతిలాగా ఉంది. తయారు చేసింది కదా అది, అలానే స్వయంభవంగా ఆ గణపతి అలానే పుట్టింది. అప్పుడు ఆ గణపతిని తీసి చక్కగా సంప్రోక్షణ చేసి ప్రాణప్రతిష్ఠాపన చేశాం 7 సంవత్సరాల ముందు. శ్వేతార్క గణపతి అంటే మన భౌతికంలో ఉన్న సమస్త రోగాల్ని పరిహారం చేసే గణపతి ఆయన, శ్వేతార్క గణపతి. ఆయన గనక దర్శించామనుకోండి, 108 గణపతులను దర్శిస్తే ఎంత పుణ్యమో, శ్వేతార్క గణపతిని దర్శిస్తే అంత పుణ్యం కలుగుతుంది. ఏ కార్యమైనా సరే, ఈ ఇంట్లో వివాహం కాని పిల్లకాయలకంతా గణపతి ప్రతిష్ట ఇంట్లో అది వివాహం అయిపోయింది. వాళ్ళందరికీ పిల్లకాయలు పుట్టారు, ఆనంద జీవితంగా ఉన్నారు అందరూ కూడా. ఆ గణపతి అంత విశేషస్తుడనమాట. తర్వాత ఎవరైతే గణపతిని దర్శిస్తారో దర్శించిన వారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి. జిల్లాలోని సిఎస్పురం, కె బిట్రగుంటలోని కస్తూరి గాంధీ పాఠశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సిబిఎన్ రీడింగ్ రూమ్లో నూతనంగా నిర్మించిన ఫోరింగ్ను సిపిఓ కేటి వెంకయ్య ప్రారంభించారు. సిబిఎన్లో ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. నూట 125 సంవత్సరాలు చరిత్ర కలిగిన సిబిఎన్ రీడింగ్ రూమ్ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఫిరోజ్, సిబిఎన్ ప్రత్యేక అధికారి ఈదుపల్లి గున్నాదం, కఠారి శంకర్, పుట్టంరాజు రాఘవ, అధ్యక్షులు తాత శ్రీనివాసులు, సెక్రటరీ మొగలిపువ్వు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పోగుల మురళీధర్, జాయింట్ సెక్రటరీ నితిన్ రెడ్డి, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, మాజీ అధ్యక్షులు ఊసా మధుబాబు తదితరులు పాల్గొని కాసేపు సరదాగా బిలియర్డ్స్ ఆడారు.
ప్రాంగణంలో మనం సిమెంట్ కాంక్రీట్తో ప్లాట్ఫామ్ అని వేయటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది దాదాపు 125 సంవత్సరాల నుంచి ఈ సివియన్ రీడింగ్ రూమ్ మనం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా డయాస్ కానీ ఓపెన్గా ఆడిటోరియం ఉన్నప్పుడు ఆడిటోరియం కింద అంతా కూడా మట్టి ఉండేది. ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉండేది ప్రోగ్రామ్స్ చేసుకున్నప్పుడు కూడా. అది ఈ రోజున మన వాళ్ళు పోనుకొని దీన్ని చేయడం చాలా సంతోషకరం. ఈ విధంగా దీంట్లో రిక్రియేషన్ కింద స్పోర్ట్స్ లాంటివి ఏది మన సెటిల్ క్లా సెటిల్ ఆడుకోవడానికి ఇవన్నింటికి కూడా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి దీని తరపున ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం సహజంగా క్లబ్ అంటే క్లబ్ అనేది ప్యాకెట్ క్లబ్ అని అనుకుంటాం. కాదు, క్లబ్ మీన్స్ 10 మంది గ్యాదర్ అయ్యి ఒక ప్లేస్లో సమ్ రిక్రియేషన్ ఏదో ఒకటి చేసుకోవాలి. దానికోసం ఇది కేటాయించబడింది. దీన్ని ఆ విధంగా కొనసాగిస్తారని కోరుకుంటూ, తర్వాత ఎంపీ గారు రీసెంట్గా వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చారు, ఆర్ఓ ప్లాంట్ కూడా త్వరలో వీళ్ళకి శాంక్షన్ అయ్యి అది అందరికీ ఉపయోగపడద్దు అని నేను కోరుకుంటాను. ఆ రోజు శాంతియుతంగా పోలింగ్ కానీ లేకపోతే కౌంటింగ్ కానీ జరిగేదానికి అందరూ సహకరించారు. ఇదేవిధంగా ఈ డెవలప్మెంట్కి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించి ఒంగోలు ప్రజలకి మంచి రిక్రియేషను మంచి ఇండోరు స్పోర్ట్స్ మీట్స్ కూడా కండక్ట్ చేసి దీని ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేయాలని చెప్పి కోరుకుంటాను. ఇటీవల 27వ తేదీన జరిగిన ఎన్నికలు చాలా విజయవంతంగా ముగిశాయి. అందుకు సహకారం మన పోలీస్ శాఖ వారు బాగా అందించారు. మన డిఎస్పీ గారు కానీ మన సిఐ గారు ఫిరోజ్ గారు ఆధ్వర్యంలో 20 మంది టీము రాత్రి అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా శ్రమించడం జరిగింది. వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం 3:30-4 గంటలకి కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతుంది. కాబట్టి సభ్యులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కళాప్రాంగణం 140,000 రూపాయలతోటి ఈ ఫ్లోరింగ్ మొత్తం చేయటం జరిగింది. దాదాపు ఈ క్లబ్ 1891లో స్థాపితమైతే ఇప్పటివరకు కూడా కొంచెం నిధులు లేకపోవడం వల్ల ఈ పని చేయటం ఇంతకుముందు కుదరలేదు. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా కూడా సభ్యులందరూ సహకరించి, ఎందుకంటే అన్ని వెహికల్స్ అన్నీ ఆపాలా, ఈ పని చేయాలంటే ఎంతోమందికి ఇబ్బంది, 10 రోజులు చాలా శ్రమ పడవలసి వచ్చింది. అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ అందరూ సహకరించారు కాబట్టి పని చేశాము. రాబోయే రోజుల్లో ఈ ప్రాంగణంలో డే అండ్ నైట్ అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. సహకరించేందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సింగపూర్లో పారిశుద్ధ్యంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం తరపున సింగపూర్ వెళ్లిన నగరపాలక సంస్థ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్ల బృందంలో మన నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వెళ్లినట్లు అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య తెలిపారు. వారం రోజుల పాటు నగరంలోని అన్ని డివిజన్లలో జరిగే నవనిర్మాణ దీక్షలు విజయవంతం చేయాలని కోరారు. నగరపాలక సంస్థ అయినటువంటి ఒంగోలులో ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి టీముగా ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఒక 15 మంది కమిషనర్స్ ఇప్పుడు చెప్పినటువంటి ట్రైనింగ్కి సింగపూర్ వెళ్ళటం జరిగింది. ఈ రోజు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్లో వాళ్ళు అభ్యసించినటువంటి మెలకువలు కానీ ఎక్స్ట్రాఆర్డినరీ ఎఫర్ట్స్ కానీ ఏమన్నా కానీ వాటన్నిటినీ ఇక్కడికి వచ్చి కంపల్సరిగా ప్రభుత్వంతో షేర్ చేసుకొని వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మన కమిషనర్ గారు వెళ్ళారు. వారు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్రణాళిక ట్రైనింగ్ బట్టి నూతనమైనటువంటి విధానాలని ప్రక్రియలను ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా అందరికీ తెలియజేసిందంటే నవనిర్మాణ దీక్ష 2వ తేదీ నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి 50 వార్డులో. ఇది స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి వారి యొక్క కనుసల్లో కూడా ఈ ప్రోగ్రాం జరగటం గవర్నమెంట్ యొక్క ఉత్తర్వుల ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ నవనిర్మాణ దీక్ష ప్రోగ్రాంలో పాల్గొని మీకు మేము చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ పారిశుద్ధ్యం కానీ నీటికి సంబంధించింది కానీ ఇంకేవైనా సరే ప్రజలకు ఒక సంబంధించిన నీడ్స్ అన్నింటినీ అక్కడ తెలియజేయడం జరుగుతుంది. మీరు అక్కడ మీ సమస్యలను కూడా నవనిర్మాణ దీక్ష ప్రోగ్రాం పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 3/6/2018 ఆదివారం, సహారి ఉదయం 4:07 ఇఫ్తారి సాయంత్రం 6:43.
సత్యాన్ని సుమగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద నవ నిర్మాణ దీక్ష. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు. జిల్లా అభివృద్ధి వేదిక మీడియా సమావేశం. ప్రభుత్వంపై, అధికార పార్టీ నేతలపై ధ్వజం. పదిహేను రోజుల శిక్షణ నిమిత్తం కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సింగపూర్ పర్యటన. ఇన్ఛార్జి కమిషనర్గా బ్రహ్మయ్య. సత్యాన్యూస్లో నేటి మాట. మనం చనిపోయినప్పుడు చుట్టూ నలుగురు లేకపోతే మన తప్పు అవుతుందేమో, కానీ మనం పుట్టినప్పుడు చుట్టూ నలుగురు లేకపోతే మన తప్పు కాదు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.